హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి కిచెన్. ఈరోజు నేనైతే షాపింగ్ అయితే చేద్దామని చెప్పేసి షాపింగ్ వెళ్దామని చెప్పేసి 2-3 రోజుల నుంచి అయితే అనుకున్నానండి. అయితే ఈరోజు అయితే వెళ్ళాను, కానీ ఎండ మాత్రం బయట అదరగొడుతుంది. ఎండ మాత్రం బాగా వేడిగా ఉంటుంది. సర్లే, ఇవాళ గబగబ పని చేసుకొని తొందరగా షాపింగ్ అయితే వెళ్దామని చెప్పేసి నేను అనుకున్నాను. షాపింగ్ అయితే వెళ్ళాము, కానీ షాపింగ్కి వెళ్ళే ముందు అయితే మాత్రం ఈరోజు అల్లం చట్నీ కూడా అయిపోయింది అన్నమాట మా హోటల్లో. ఇంకేం చేస్తాం, కంపల్సరీగా అల్లం చట్నీ మాత్రం కన్ఫామ్గా వండాల్సిందే హోటల్లో. మాత్రం అల్లం చట్నీ లేకుండా మాత్రం అస్సలు గడవదన్నమాట. ముందు అందరూ అడుగుతుంటారు, అల్లం చట్నీ ఉందా, అల్లం చట్నీ ఉందా, అల్లం చట్నీ ఉందా అని అడుగుతుంటారు. ఇంకా అందుకని చెప్పేసి గబగబా పొయ్యి మీదకి ఎక్కిచ్చేసాము. దాదాపు 3 గంటలు టైం పడుతుందండి అది మాత్రం ఉడకడానికి, 1/2 గంట మాత్రం కడగడానికే టైం పడుతుంది. ఆ కొలతలైనా ఏవైనా కూడా అన్నీ కాట వేసుకొని పర్ఫెక్ట్గా చేయాలన్నమాట అల్లం చట్నీకి. ఏది మిస్ అయినా కూడా టేస్ట్ అనేది అస్సలు బాగోదు. బెల్లం కూడా బాగా పాకం రానిచ్చిన తర్వాత మాత్రమే అల్లం చట్నీలో వేయాలి. అలా వేస్తేనే మనకి టేస్ట్ కూడా ఆ పాకంలాగా ఉండి బాగుంటుంది. పాకం మనకి కొత్తగా నలకొట్టి కూర జస్ట్ కరిగించి వేసామనుకోండి అంత టేస్ట్ రాదు. పాకం వచ్చినట్లుగా వేసిన తర్వాత వేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి అల్లం చట్నీకి అన్నీ అయితే ఉడిగిపోయినాయి. ఆపేసాను నేను అల్లం పచ్చడికి, అంటే స్టవ్ మీద, వేరే స్టవ్ మీద బెల్లం పెట్టానమాట. అది కరుగుతుంది చూడండి, బాగా బుడగలు బుడగలుగా చిక్కగా ఎలా కనిపిస్తుంది. అది కూడా కరిగిపోయింది, ఆపేసాను. దీని పాకం ఎలా వచ్చిందో నేను మీకు ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే ఎలా రెడీ అయ్యి వెళ్తున్నాము కాబట్టి నేను ఒకసారి ఇది ఒకసారి వీడియో తీద్దాంలే అని అనిపించింది చూపించడానికి. అందుకని చెప్పేసి చూపిస్తున్నాను. పాకము చిక్కగాను బాగా థిక్గా రావాలన్నమాట. పాకం అనేది తీగ పాకం కన్నా ఎక్కువగా రావాలన్నమాట. చూడండి, మన చేత్తో పట్టుకుంటే తీగలాగా చిక్కగా వస్తుంది. చూడండి తీగలాగా ఇటు నుంచి కనిపించట్లేదు. కొంచెం లైట్ వైపు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి ఎలా చిక్కగా ఉందో. మనం గరిటెతో తిప్పితే డ్రాప్స్ డ్రాప్స్గా చిక్కగా పడాలన్నమాట. అప్పుడే మనకి దీనికి పాకం అనేది సిద్ధమైనట్టు. మనకి బూరెలకి అలా ఎలా అయితే పాకం ప్రిపేర్ చేసుకుంటామో అలా అనమాట. అల్లం చట్నీకి అన్నీ కూడాను మా వారు అన్నీ కడిగి పెడతారండి, చక్కగా నాకు హెల్ప్ చేస్తారనమాట. అన్నీ కూడా కడిగి ఒక పెద్ద బేషన్లో వేసి నాకు ఇస్తారు. అప్పుడే నేను అప్పటి నుంచి ఇంకా నా పని బిగినయిద్ది అనమాట. అల్లం కడగటం, మిక్సీ వేయటం అవన్నీ కూడా. అల్లం కూడా మిక్సీ వేసి వేయాలండి ఇందులోకి. మామూలుగా ముక్కలు కట్ చేసి వేస్తే సరిగ్గా ఉడకవు అని కూడా ఎక్కువ రోజు నిలవ ఉండదు. మిక్సీ వేసి వేస్తేనే ఆ స్మెల్ అనేది బాగుంటుందన్నమాట, బాగా వస్తుంది టేస్ట్. ఇదిగోండి ఈ విధంగా పాకం అయితే వేసి కలుపుతున్నాను. ఇంకా పిల్లలు అయితే ఉన్నారు ఇంట్లో, ఇంకా వాళ్ళు ఫ్యాన్ వేసి వెళ్తున్నానమాట నేనైతే చల్లారిపోవటానికి. లేకపోతే ఇది నైట్ దాకా చల్లారుతూనే ఉంటుంది. అయితే అది కాక బయట ఎండ బాగుంటుంది కదండి. ఇంకందుకని చెప్పేసి నేను ఈ విధంగా ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాను. పిల్లలు అయితే ఉండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే చల్లారిపోతూ ఉంటుంది అనమాట. సరే, నా షాపింగ్ చేసి వచ్చానని చెప్పాను, అది నేనేం తెచ్చుకున్నానంటే ఇదిగోండి చందనాలు అయితే తీసుకున్నాను. మనకి ఫోన్లో అయితే రివర్స్లో పడుతుంది అనమాట. చందనాలు తీసుకున్నాను. అదే డైలీ వేర్ టాప్స్ తీసుకున్నాంలే అని చెప్పేసి డైలీ వేర్ టాప్స్ అయితే 2 తీసుకున్నానండి నేను. రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి, మనకి ఆఫర్లు ఉంటాయి ఇప్పుడు కూడా చందనాలు కూడాను. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్తో తీసుకున్నాను అనమాట. లైట్ కలర్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టము. ఇదిగోండి ఈ కలర్తో తీసుకున్నాను. వచ్చేసి ఇది కూడాను అంబ్రెల్లా కట్ వస్తుంది అనమాట. నేను ఎక్కువ అంబ్రెల్లా కట్టే వాడతాను, అందుకని చెప్పేసి అంబ్రెల్లా కటింగ్తో ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. టాపు రౌండ్ నెక్ అయితే వచ్చింది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి నేవీ బ్లూ కలర్లో తీసుకున్నాను అనమాట. నేవీ బ్లూ కలరు వైట్ కలర్ డిజైన్ అయితే వచ్చింది. మనకి బటన్స్ కూడా ఇచ్చారు, షో బటన్స్. బటన్స్ కూడా వచ్చినాయి అనమాట, 3x4 హ్యాండ్స్ వచ్చినాయి. చక్కగా క్వాలిటీ బాగున్నాయండి. ఏదైనా షోరూమ్ ఐటమ్, షోరూమ్ ఐటమే. మనం నార్మల్గా తీసుకుంటే నార్మల్ ఐటమే అనమాట. ఈ డ్రెస్కి అయితే మాత్రం రెడ్ కలర్ చున్నీ, రెడ్ కలర్ లెగ్గింగ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. రెడ్ బాగుంటుంది దీనికి. అలానే దీనికి వచ్చేసి వైట్ కలర్ బాగుంటుంది. మనకి రెగ్యులర్గా వాడుకునేవి కాబట్టి మనకి వైట్ అయినా రెడ్ అయినా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇదిగోండి మనకి దీనికి అంబ్రెల్లా కట్టింగ్కి దీనికి మళ్ళీ కూడాను ఇవి ఇచ్చారండి. వీడికి బెల్ట్ పెట్టుకోవడానికి కూడా ఇలా ఇచ్చారు. బెల్ట్ కూడా విడిగా ఇచ్చారనమాట, ఇది ఇలా ఇచ్చారు. బెల్ట్ పెట్టుకోవడానికి కూడా అవి థర్డ్లు అవి ఇచ్చారనమాట. డైలీ వేర్ సారీస్ కూడా తీసుకున్నానండి, అవి కూడా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను తీసుకున్న డ్రెస్సెస్ వచ్చేసి 3x3 అండి. అంటే మనకి 3x9కి 3 డ్రెస్సెస్ అనమాట.
త్రీ డ్రెస్సెస్ అయితే మనకి వన్ కావాలన్న వన్ తీసుకోవచ్చు, టూ కావాలన్న టూ తీసుకోవచ్చు, త్రీ కావాలన్న త్రీ తీసుకోవచ్చు అలా అనమాట. నేనైతే రెండు టూ డ్రెస్సెస్ తీసుకున్నాను, అలానే శారీస్ కూడా తీసుకున్నాను అండి. ఇవి వచ్చేసి ఇవి కూడా అంతే 999 చీరలు అనమాట, 999 మూడు చీరలు. అలానే నేను రెండు చీరలు అయితే తీసుకున్నాను అనమాట, ఇది కూడా 333 పడుతుంది ఒక్కొక్కటి మనకి. ఇది వచ్చేసి బ్లౌజ్, ఇది బ్లౌజ్ వచ్చింది. శారీ మొత్తం కూడా ఈ విధంగా రన్ అయిపోతుంది అనమాట. నాకు ఎప్పుడు ఎన్నిసార్లు షాపింగ్కి వెళ్ళినా కానీ గ్రీన్ కలర్ మాత్రం కంట్లో పడిద్దండి, ఎక్కువ ఎక్కువ గ్రీన్ కలరే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి పైర చెంగు, పైర చెంగు కూడా బాగుంది. బ్లౌజ్ ఏదైతే వచ్చిందో మనకి శారీకి పైర చెంగు కూడా అదే ఇచ్చాడు అనమాట. గ్రీన్ కలర్ చాలా బాగుంది కదండి, నాకైతే వాళ్ళ ఇష్టం ఎక్కువగా. మా అక్క వాళ్ళు కూడా అంటారు ఎప్పుడు చూస్తే గ్రీన్ కలరే కొనుక్కుంటావు ఏంటి, గ్రీన్ కలరే కొనుక్కుంటావు ఏంటి అని. ఇంకో శారీ వచ్చేసి ఇది కూడా బాగుంది, ఇది డైలీ వేర్కి అయితే కాదు, మామూలుగా ఫ్రైడే ఎప్పుడైనా టెంపుల్స్కి అలా వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుందండి శారీ, నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఈ విధంగా వస్తుంది అనమాట శారీ, ఆరెంజ్ కలర్తో ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది, ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ ఏమైనా టమాటా కలర్ ఇచ్చారు, టమాటా కలర్ బ్లౌజ్ ఇచ్చారు, చాలా బాగుంది కదండి. చాలామంది నన్ను అడుగుతారు ఎందుకంటే ఎప్పుడు వంటగదిలోనే మీరు వీడియోస్ చేస్తారు అన్ని, ఏ వీడియో అయినా కానీ అని. నాకు వంటగదిలోనే కంఫర్టబుల్గా ఉంటుందండి, వీడియో చేయడానికైనా ఏదైనా స్టాండ్ పెట్టుకొని చేసుకోవడానికైనా కూడా. ఇప్పుడు పిల్లలంటే స్కూల్కి వెళ్తున్నారు కదా, మనకి ఇంకా హెల్ప్ చేయడానికి ఎవరు ఉంటారు అంతగా పిల్లలు, అందుకని స్టాండ్ పెట్టేసుకొని స్టాండ్కే పెట్టేసి వీడియో అనేది నేను చేస్తానన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు, పళ్ళుకైతే ఈ విధంగా వచ్చిందనమాట. నేను టూ డ్రెస్సెస్ టూ శారీస్ అయితే తీసుకున్నాను, బాగున్నాయి కదండి, ఆఫర్లు బాగున్నాయి, మీరు కూడా వెళ్ళి తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. శారీకి లేస్ కూడా వచ్చిందండి, ఇదిగోండి ఈ విధంగా లేస్ అయితే వచ్చింది. రిటర్న్ రివర్సల్ చూపిస్తున్నట్టున్నాను, కరెక్ట్గా అనిపిస్తుంది. ఇలా లేస్ వచ్చింది, ఫ్లవర్స్కి వచ్చేసి ఇలా గ్లిట్టర్ వచ్చిందండి. ఈ గ్లిట్టర్ కూడా పోయేది కాదనమాట, మనం వాషింగ్ మిషన్లో వేసుకున్నా కూడా ఏమీ పోదు, బాగానే ఉంది, అంటే గట్టిగా ఉందనమాట గ్లిట్టర్, చాలా బాగుంది. టూ సైడ్స్ కూడా లేస్ వచ్చింది మనకి, పైచెంగు వైపు కూడా లేస్ ఇచ్చారనమాట, ఇలా లేస్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత అయితే షాపింగ్ అయితే వెళ్ళాను నేను, టూ సైడ్స్ కూడా చాలా బాగున్నాయి కదండి. ఆరెంజ్ కలర్ అన్నా కూడా నాకు చాలా బాగా ఇష్టం అండి, చాలా బాగుంటుంది నాకు ఈ కలర్ చూడంగానే నచ్చుతుంది, ఆరెంజ్ కానీ ఎల్లో కానీ గ్రీన్ కానీ. మా అక్క వాళ్ళు మాత్రం ఎప్పుడు ఎందుకే ఎన్నిసార్లు చూసినా కానీ గ్రీన్ కొంటావు గ్రీనే నీ కంట్లో పడింది ఎక్కువగా అని చెప్పేసి అంటూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు అనమాట. నన్నైతే మాత్రం ఎప్పుడు చూసిన గ్రీన్ కలర్ చీరలు గ్రీన్ కలర్ డ్రెస్సులు అని. ఇప్పుడు కూడా ఒక గ్రీన్ డ్రెస్ తీసుకున్నాను నేను, చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం. ఇంకైతే ఇంకేం లేవు, అంతవరకు అయితే తీసుకొని వచ్చేసాను. దాదాపు మాది కొంచెం గుంటూరుకి అవుట్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది, కొంచెం టైం అయితే పడుతుంది, అందుకని చెప్పేసి గబగబ పని చేసుకొని బయలుదేరి వెళ్ళి తీసుకొని వచ్చానమాట. వెళ్ళేటప్పుడు అల్లం చట్నీ అన్నీ ఉడికించేసి పక్కన పెట్టేసి ఫ్యాన్ వేసి వెళ్ళిపోయాను, ఇంకా మొత్తం కూడా ఆరిపోయింది. ఇంకా నేనైతే మిక్సీ అయితే వేస్తారనమాట. మీరు అల్లం చట్నీ వీడియో ఎలా చేస్తారు ఏంటి అని చాలామంది అడుగుతుంటారండి, ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఫ్రెండ్స్. అలానే మా హోటల్లో మేము రెండు రకాల అల్లం చట్నీలు వేస్తామండి, పచ్చిమిర్చి టమాటా కలిపి ఒక అల్లం చట్నీ తయారు చేస్తాము, ఇంకోటి వచ్చేసి కారం వేసి టమాటా వేసి ఇంకో రకం అల్లం చట్నీ అయితే తయారు చేస్తాం అనమాట. ఆ రెండు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము, ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని కొలతల ప్రకారమే చేస్తామండి, ఏదైనా ఎన్నిసార్లు అల్లం చట్నీ వేసినా కూడాను ఎప్పుడు కూడా ప్రతిసారి కాటా వేసి చేయాల్సిందేనండి, ఏదైనా కొలత ప్రకారం కాటా వేసి చేయాల్సింది ఏదైనా కూడాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా నచ్చింది, మీకు నచ్చింది కదా. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే చక్కగా పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, చక్కగా గంట సింబల్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి, తర్వాత ఆల్ని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి, చక్కగా ఈజీగా చూడవచ్చు. సెర్చ్లో కృష్ణ వెనికిచ్చిన కొట్టి అలా ఓపెన్ చేసి చూసేదానికన్నా ఇది ఇంకా చాలా తొందరగా ఈజీ ప్రాసెస్ అనమాట. Thank you. Bye-bye.